ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పదం క్వారంటైన్ క్వారంటైన్ క్వారంటైన్. అయితే అసలు క్వారంటైన్ అంటే ఏంటి, అసలు ఈ పదం ఎలా వచ్చింది అనే విషయం ఒకసారి చూసుకుంటే కనుక ప్రస్తుతం ఈ కొన్ని కొత్త పదాలు మనం వింటున్నాం ఈ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో. కొత్త కొత్త పదాలు, కొత్త వైద్య సేవలు అలాగే పరికరాలు అన్నీ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో తరచుగా వినిపిస్తున్న మాట క్వారంటైన్ అంటే కరోనా సోకిన వారితో పాటు ఆ వైరస్ లక్షణాలు ఉన్నవారిని ఒక ప్రత్యేక గదిలో ఉంచుతారు అని అందరికీ తెలుసు. అలాగే ఆ వ్యక్తి బయటికి రాకుండా కూడా చర్యలు తీసుకుంటారు, ఇతరులతో కలవకుండా బయట తిరగకుండా నిర్బంధించి ఉండడాన్నే క్వారంటైన్ అంటారు. అయితే కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలను రక్షించడానికి ఇప్పుడు పాటిస్తున్న విధానం ఈ క్వారంటైన్. అయితే అసలు ఈ పదం అర్థం ఏంటి, ఎవరు కనిపెట్టారు, ఈ పదం అసలు ఎప్పటి నుంచి పాటిస్తున్నారు అనేది ఒక థియరీ సోషల్ మీడియాలో ఎవరో ఒక వ్యక్తి పెట్టారు. నేను అది చదివి మీకు చెప్తున్నాను. కొన్ని ఇన్ఫర్మేషన్ బాగుంది, చాలా లోతుగా నేనైతే విశ్లేషణ చేయలేదు, ఎవరో పెట్టారనమాట. అది ఏంటని ఒకసారి చూస్తే కనుక అసలు ఈ క్వారంటైన్ అనే పదం అంట ఇటాలియన్ పదం, మన పదం కాదు ఇటాలియన్ పదం. దీన్ని క్వారంటీనా జియోర్ని, క్వారంటీనా జియోర్ని అనే పదం నుంచి ఈ క్వారంటైన్ అనే పదం వచ్చిందంట. ఆ పదం అర్థం ఏంటి అసలు అంటే 40 రోజులు అని అర్థం దీని పేరు. అసలు క్వారంటీనా జియోర్ని అనే పదం యొక్క అర్థం 40 రోజులు, ఇది ఇటాలియన్ పదం. అయితే 40 రోజుల పాటు ఇంట్లోనే నిర్బంధంగా ఉండమని అర్థం అనమాట. వైరస్ లేదా ఏదైనా వ్యాధి సోకిన వారిని ఇంటికే పరిమితం చేస్తూ ఇతరులు ఆ వ్యాధి సోకి బారిన పడకుండా రక్షించవచ్చు అనేది ఈ 40 రోజుల పదం వెనక ఉన్న ఆంతర్యం భావన అనమాట. అయితే యూరప్ అలాగే ఆసియా దేశాలను 14వ శతాబ్దంలో ప్లేగు వ్యాధి ఒక కుదుపు కుదిపేసింది. ఆ సందర్భంలో ఈ క్వారంటైన్ అనే పదం బయటకు వచ్చింది. అప్పట్లో 40 రోజుల్లో ఏ రోగమైనా తగ్గుతుంది అనే ఒక భావన ప్రజలకు ఉండేది. ఇల్లు కదలకుండా 40 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉంటే గనక ఆ రోగం బారిన పడకుండా తప్పించుకోవచ్చు అనే అభిప్రాయం అప్పట్లో వచ్చింది. అందుకే 40 రోజులు నిర్బంధం ఎలా వచ్చిందనే విషయంలో కూడా ఒక కథనం బయటకు వచ్చిందనమాట. అప్పుడు అదేంటి అంటే జుడాయియన్ ఎడారిలో దెయ్యానికి వ్యతిరేకంగా జీసస్ 40 రోజుల పాటు యుద్ధం చేశారంట. దెయ్యం అంటే మనం ఏదో సినిమాల్లో చూసే దెయ్యం కాదు, దెయ్యం అనేది అక్కడ ఒక అంటు రోగం పేరు. జుడాయియన్ ఎడారిలో, జుడాయియన్ ఎడారిలో దెయ్యం అనే ఒక అంటు వ్యాధికి వ్యతిరేకంగా అప్పుడు 40 రోజుల పాటు యుద్ధం చేశారంట. అంటే అక్కడ ఆ దెయ్యం ద్వారా దెయ్యం అనే పేరుతో వచ్చే రోగాలు మటుమాయం కావాలి అంటే 40 రోజులు అవసరం అని చెప్పి అప్పుడు భావించారు అనేది గ్రీకు తత్వవేత్త మనందరికీ తెలుసు పైథాగరస్. పైథాగరస్ ఆయనకు కూడా 4 అంటే చాలా ఇష్టం అంట. సో ఈ నేపథ్యంలోనే ఆ 4 నుంచి 40 రోజుల పదం వచ్చింది అనే కథనాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే చలికాలం 40 రోజుల పాటు ఉంటుంది, అలాగే సముద్ర తీరాల్లో అంటు రోగాలు విస్తరిస్తాయనే భావంతో 40 రోజుల పాటు ఇంటి పట్టునే ఉండాలి అని చెప్పి నిబంధనలు విధించుకునేవారంట అప్పట్లో. ఆ క్రమంలోనే ఈ 40 రోజుల స్వీయ నిర్బంధనలో ఉండడం అనేది అమల్లోకి వచ్చింది. ఈ 40 రోజులు నిర్బంధం ఉన్న దాన్నే క్వారంటైన్ అని అనడం మొదలుపెట్టారు. సో మొత్తం మీద ఇప్పుడు మనం అది మనకు ఒక నిత్యం వాడుకునే ఒక వాడుక భాషలా తయారైపోయింది క్వారంటైన్ క్వారంటైన్ క్వారంటైన్. ఎవరికైనా అనుమానాలు ఉంటే క్వారంటైన్కి వెళ్ళాలి, రాష్ట్రం దాటాలంటే క్వారంటైన్కి వెళ్ళాలి, కొన్ని రోజులు పోతే జిల్లా దాటాలన్న క్వారంటైన్లోకి వెళ్ళే పరిస్థితి వస్తుందేమో. మొత్తం మీద ఈ క్వారంటైన్ అనే పదం వెనక ఇంత చరిత్ర ఉందన్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.